హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీనివాస్. టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ టీచ్ ఛానల్ మీ ఛానల్, మా ఛానల్, మనందరి ఛానల్. అనేక విషయాలపై నేను పెట్టే ఆసక్తికరమైన వీడియోలు పూర్తిగా చూడండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఆ భాగం కాలేయం మళ్ళీ పెరుగుతుందట, బల్లి తోకల అన్నమాట. మన అవయవాలన్నింటిలో ఇలా పెరిగేది ఈ కాలేయం ఒక్కటే. కాలేయం మొత్తంలో 25% భాగం ఉంటే చాలు, మళ్ళీ కొన్ని రోజుల్లోనే పూర్తిగా పెరిగిపోతుంది. ఇది మన శరీరంలో 2వ అతిపెద్ద అవయవం. మొట్టమొదటి అవయవం ఏంటంటే చర్మం, దాని తర్వాతనే కాలేయం. ఇది పొట్టకు కుడివైపు భాగంలో పైభాగంలో పెద్దవాళ్ళలో ఇంచుమించు 1.5 కిలోల అంటే 1.5 కేజీ వరకు ఉంటుంది. ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. దీనికి చాలానే పనులున్నాయి. ఇదో పెద్ద ఫ్యాక్టరీ అనుకోండి, రేయింబవులు ఇది నడుస్తూనే ఉంటుంది. సైజుకు తగ్గట్టే ఎన్నో పనులు చక్కబెట్టేస్తుంది. అయితే వాటిల్లో 3 ముఖ్యమైన పనులు. అవేమిటంటే రక్తాన్ని శుభ్రం చేయటం, కొవ్వు పదార్థాల జీర్ణానికి ఉపయోగపడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, 3వది శక్తిని గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుకోవటం. అదేవిధంగా మన ఒంట్లోని విషతుల్యాల్ని తీసేసి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగులో జీర్ణమై శక్తి రక్తంలో కలిసిపోతుందని, ఆ రక్తము శరీర భాగాలకు చేరకముందే ఒకసారి కాలేయంలోకి వెళ్ళి వస్తుంది. దాంట్లోని విషతుల్యాలన్నింటినీ తొలగిస్తుంది. మన శరీరంలోని కణాలన్నీ సరిగా పనిచేయాలంటే వాటికి గ్లూకోజ్ అందాలి. మనం తీసుకున్న ఆహారంలోని పిండి పదార్థాలని గ్లూకోజ్ రూపంలో మార్చి అవసరమైనంత శరీరంలోకి పంపుతుంది. కొంత గ్లైకోజన్గా దాచుకుంటుంది. పరిగెత్తినప్పుడు, ఎక్కువగా అలసిపోయినప్పుడు, మరెప్పుడైనా గ్లూకోజ్ పరిణామం తగ్గిపోతే ఈ కాలేయం ఏం చేస్తుంది? గ్లూకోజ్నే గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుతుంది. మనకు అవసరమైనప్పుడు గ్లైకోజన్ను విడగొట్టి రక్తంలోకి గ్లూకోజ్ను పంపిస్తుంది. అయితే పిజ్జాలు, బర్గర్లు అంటూ ఎక్కువగా జంక్ ఫుడ్ తినొద్దు. ఇతర చెడు అలవాట్లతో పాటు బరువు పెరిగితే కూడా కాలేయం పాడవుతుంది. శరీరంలోని రక్తంలో 10% కాలేయంలోనే ఉంటుంది. నిమిషానికి ఇది 1.4 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయం పెద్ద కర్మాగారం లాంటిది. ఇంచుమించు 500 రకాల పనులు చేస్తుంది. దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి కాలేయం కొన్ని రకాల రసాయనాల్ని, ఎంజైమ్ల్ని విడుదల చేస్తుంది. మనం తలనొప్పికో జ్వరానికో మందులు తీసుకుంటాం కదా, వాటన్నింటినీ విడగొట్టి మన శరీరానికి అందించే పని కాలేయానిదే. వెన్నెముక గల జీవులన్నింటికీ కాలేయం ఒకే ఆకారంలో ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టుగానే అన్ని ఇంద్రియాల్లో కళ్ళు ఎంత ముఖ్యమైనవో కాలేయం కూడా అంతకంటే ముఖ్యమైనది. మన శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించుకుంటూ ఎటువంటి అనారోగ్య కారకాలు రాకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచి నిరంతరం పనిచేసే, అహర్నిశలు పనిచేసే అవయవము కాలేయం. ఇటువంటి కాలేయానికి మనం ముక్కు ఎప్పుడు వాటింపజేయద్దు. ఉదాహరణకి సిగరెట్, గుట్కాలు, మద్యం సేవించటం, ధూమపానం, ఇటువంటి అన్నీ కూడా కాలేయానికి ముప్పు కలిగించేవే. కాబట్టి ఈ అలవాట్లన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలి. మనిషి ఎంతకాలం బ్రతికాడనేటువంటిది గొప్ప కాదు, ఎంత ఆరోగ్యంగా బ్రతికాడన్నది గొప్ప. కాబట్టి అత్యంత ప్రధాన అవయవమైనటువంటి కాలేయాన్ని రక్షించుకుందాం, కాపాడుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని తెలుసుకుందాం. మీ హితులకు, మీ స్నేహితులకు, బంధువులకు ఎన్నో మంచి విషయాలు, అప్డేట్ విషయాలు, సరికొత్త టాపిక్లు తెలియచేయాలని సహృదయ మనస్తత్వం గల మీకు ఈ వీడియోలోని 4 ప్రోత్సాహక మాటలు, జీవితానికి అవసరమయ్యే అంశాలు, క్రొత్త విషయాలు మీ ద్వారా మీ ఫ్రెండ్స్కు తెలియపరిచి వారిని మరింత కార్యోన్ముఖులు గావించుటకు మీరు అందరికంటే ముందుంటారని తెలుపుతూ మీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోని అంశం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల సరికొత్త టాపిక్తో వచ్చే నా వీడియోలు ముందుగా మీరే చూడవచ్చు. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నన్ను ప్రోత్సహించినట్లుంటుంది, మీరు ఒక మంచి పని చేసినట్లుంటుంది. అందుకే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.